ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే నాన్న చాలా మంది మీరు చెప్పినటువంటి అంటే బిఈ అనే లెటర్ గురించి లాస్ట్ టైం మీరు చెప్పారు కదా దాని కింద చాలా పాజిటివ్ కామెంట్స్ ఎట్ ద సేమ్ టైం అందులో సిక్స్టీన్ నెంబర్ కనుకుంటే లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉంటుంది ఎలా డౌన్ఫాల్ ఉంటుంది ఒకేసారి పీక్లో ఉండి ఎలా సడన్గా డౌన్ఫాల్ అవుతారనేది చెప్తుంటే ప్రాక్టికల్ లైఫ్లో ఎవరెవరికైతే ఏ ఏ సెలబ్రిటీస్కి అయితే జరిగిందో దాన్ని బేస్ చేసుకుని మీరు దాన్ని బట్టి చాలామంది ఈ నేమ్ కరెక్షన్ మీద అవగాహన పెరిగింది అంతే పాజిటివ్గా తీసుకున్నారు అండ్ మీకు కూడా అదేవిధంగా కాల్స్ వచ్చి అనుకుంటున్నాను అంటే లెటర్లో అంత అంత పవర్ ఉంటుంది అనేది మీరు చెప్పిన తర్వాతే కొన్ని విషయాలు అనమాట ఈ మధ్య కాలంలో ఎయిట్ అనే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళది సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక పుట్టితే లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది ఎయిట్ అనే నెంబర్ని ఎంతవరకు పవర్ ఉంటుంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు దానికి ఏం చెప్తారా చాలామంది పేరెంట్స్ ఈ చాలా కామన్గా వేరే డబ్బు అది భయపడరు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ మీరు అడిగినవి సార్ మా అబ్బాయి సెల్లో పుట్టాడు భయంగా ఉంది సార్ ఒక ఆమె నెల్లూరులో ఒక ఆమె ఉంది సెవెంటీన్ పుట్టాడు అబ్బాయి బాపు థర్డ్ డేనే డెలివరీ నార్మల్ డెలివరీ కార్ వచ్చేసింది అంజమేడ్ విలేజ్కి నాకు భయంగా ఉంది అన్న సెవెంటీన్ పుట్టాడు అదృవర్షంతో పోను ఏమన్నా అలా అంటున్నావు ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళు దేవుడు వాళ్ళకి చాలా అదృష్టం నుంచి పంపించాడు మీరు చేయాల్సింది ఏమంటే చక్కటి పేరు పెట్టుకోవడమే అంటే మంచి కారుకి చెడ్డ డ్రైవర్ని పెడితే గమ్యస్థానం చేరం టెస్ట్ చేరం మనం ఈ మంచి కార్కి డేట్ ఆఫ్ బర్త్కి మంచి డ్రైవర్ని పెట్టుకుంటే సో ఎయిట్న పుట్టిన రాజశేఖర్ రెడ్డి గారు ఒక చక్రం తిప్పారు సో ఆయన లేకపోయినా మన గుండెల్లో ఉన్నారా లేదా వైఎస్ రాజశేఖర్ గారు అంటే ఎంతోమంది మంచి సరి పార్టీలకు అతీతంగా దిస్ ఇస్ నాట్ ఫర్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఎంజిఆర్ గురించి చెప్తాను కేసీఆర్ గారి గురించి చెప్తాను దేర్ ఆల్ గ్రేట్ లీడర్స్ సో ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు పేరు బాలేకపోతే వాళ్ళు కష్టాలు పడ్డం గ్యారంటీ అంటే ఈ పేరు బ్రేక్ కాకూడదు రాజశేఖర్ రెడ్డి అంటే వైఎస్ రాజు వాళ్ళ రాజా అని శేఖర్ అని ఇలా పిలవకూడదు సో సెవెంటీన్త్ జనవరి పుట్టారండి ఎంజి రామచంద్రన్ గారు సో ఆయన బెంగళూరులో పుట్టారు బెంగళూరు అని చెన్నైకి వచ్చారు పనుల కోసం బతుకు కోసం వచ్చారు ఆయన అక్కడ చిన్న చిన్న వేషాలు వేసుకుంటా స్టార్ హీరో అయ్యారు ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు సెవెంటీన్త్ జనవరి ఆయన సెవెంటీన్త్ ఫిబ్రవరి మన కేసీఆర్ గారు సో మీ మనకు అందరికి ఆయన ఎంత కష్టపడి సీఎం అయినారు సో జనాల్లో ఆయన మాట్లాడితే ఒకసారి అలా మారిపోతుంది వేవ్ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు ఒకసారి అనుకుంటాం అనుకోండి ఓటు వేయకూడదని ఒక ఊరోళ్ళు ఈయనపై మాట్లాడాక ఖచ్చితంగా ఓటు ఆయనకే వేస్తారు సెవెంటీన్త్ ఫిబ్రవరి ఆయన సో సెవెంటీన్త్ మార్చ్ సిఎన్ అనాథరై హీఈస్ ద గురువు ఆఫ్ ఎంజిఆర్ అండ్ కరుణ్ అనేది సెవెంటీన్త్ మార్చ్ సెవెంటీన్త్ ఏప్రిల్ మా నాన్నగారు నెహ్రూ గారు ఆయన ఎంత కష్టపడి ఈ ఫీల్డ్లోకి వచ్చారో న్యూమరాలజీ అంటే ఫస్ట్ ఇప్పుడు నేను జనరల్ చెప్పేస్తున్నాను వస్తేనే నాగరాజు గారు ఇలా రాయండి రాయండి అని ఒకప్పుడు నైన్టీన్ నైంటీస్లో అసలు న్యూమరాలజీ అని చెప్పడానికే థర్టీ మినిట్స్ పట్టేది ప్రతి ఒక్కరు సరే అది ఏంటి ఇది మాకు అర్థం కావట్లేదు సో న్యూమరాలజీ చెప్పి 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 ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే న్యూమాలజీ తీసుకొచ్చారు ఈ స్టేజ్ విలేజ్లో కూడా నేను ఒక ఒక ఆయన మాట్లాడారు ఫోన్లో సో వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ అబ్బాయికి పెట్టాను వాళ్ళ వైఫ్ బాబు ఇప్పుడు సిక్స్త్ మంత్ కడుపు అట్లా కడుపుతావు బాబో పాప తెలియదు ఆయన మాట్లాడాక ఆయన ఏమంటుందంటే ఈ బా ఈ పాప బాబో పేరు మీరే పెట్టాలి అన్న నువ్వే పేరు పెట్టాలి అన్న వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు నాకు కోరిక ఉంది సార్ మాటలు చెప్పుకోవాలి అదేముంది చెల్లి పెట్టేద్దాము సో అంత స్టేజ్ తీసుకెళ్ళారండి సో వెరీ హ్యాపీ ఎవరు మాట్లాడినా నాతో మాట్లాడినప్పుడు నాన్నగారిని తలుచుకుంటున్నారు నెహ్రూ గారు చేసిన సేవలు తలుచుకుంటున్నారు అంటే వీళ్ళంతా చరిత్ర నిలిచిపోయేవాళ్ళు దేల్ బీ ఇన్ ద హిస్టరీ మనిషి ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరు నిలబడడం చాలా అదృష్టం వాళ్ళ గొప్ప మనుషులు లీడర్స్ సో ఇదే సెవెంటీన్త్ పుట్టిన మన నరేంద్ర మోడీ గారు చాలామంది సైనా నేవల్ సెవెంటీన్ పుట్టింది ఇప్పుడు మనంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు హీరో హీరోయిన్స్ని వాళ్ళు చెప్పట్లే ఒ పొలిటిషియన్స్ గురించి చెప్తున్నానంటే వీళ్ళందరికి తెలుసు వీళ్ళు ఎంతో సర్వీస్ చేస్తే కానీ మళ్ళీ మళ్ళీ ఎవరు గెలిపించారు సార్ సర్వీస్ చేస్తేనే సో సెవెంటీన్త్ సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు సో చాయవాలా నుంచి ఐదు సార్లు గుజరాత్ సీఎం రెండుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో ఇరవై ఆరున పుట్టిన మన రవితేజ అంటే ఏమంటే వీళ్ళకి లక్ స్లోగా స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా సీఎంలు అయిపోలేదు మోడీ గారు కూడా ఆయన సెవెంటీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీన పుట్టారు ఆర్ఎస్ఎస్ బిల్డింగ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటా టీ ఇచ్చుకుంటా అట్లా ఆయన సీఎం అయ్యే టైంకి ఆయన ఏజ్ చాలా ఏజ్ పెద్ద ఏజ్ అంటే డైరెక్ట్గా ఆయన ఫస్ట్ నుంచే నేను చెప్పేది అంటే రేంజ్ ఇలా వెళ్ళి ఇలా కాదు ఆయన స్టడీగా పైకి వచ్చారు రవితేజ కూడా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ హీరో పెద్ద హీరో అంటే బ్యాక్ బోన్ ఎవరు సపోర్ట్ ఫాదర్ లేకుండానే ప్రజలే ఆయనకి ఓటేసారు అంతే ఆయన యాక్టింగ్కి స్టార్ స్టార్ హీరో రేంజ్ తీసుకెళ్లారు ఇప్పుడు సిక్స్టీ ఎయిత్ మూవీ స్టార్ట్ అవుతా ఉంది ఆయన అరవై ఎనిమిదో ఈ సినిమా అంటే వితౌత్ ఎనీ సపోర్ట్ ఓన్లీ పబ్లిక్ సపోర్ట్ రవితేజగా ట్వంటీ సిక్స్ జనవరి సో ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ పుట్టిన మన్మోహన్ సింగ్ సెప్టెంబర్లో సెవెంటీన్త్ నరేంద్ర మోడీ టూ టైమ్స్ ప్రధాన ముఖ్యమంత్రిగా ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ మన్మోహన్ సింగ్ టూ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా టూ టైమ్స్ హోమ్ మన ఫైనాన్స్ మినిస్టర్గా ఆ సెప్టెంబర్ ఎంత అదృష్టం చూడండి ఈ సెప్టెంబర్ నెలలో మేధావులు పుట్టారు ఈ సెప్టెంబర్ నెల స్పెషల్ మంత్ ఒకే నెలలో ఇద్దరు ప్రధానమంత్రులు ఒక ఆయన రెండు టూ టైమ్స్ ఒక ఆయన టూ టైమ్స్ చేశారు అంటే ఎంత గొప్ప అదృష్టమైన పుట్టుక అంటే తెలివైన వాళ్ళు ఎక్కువ ఉండేది సెప్టెంబర్లో అదృష్టవంతులు కూడా సెప్టెంబర్లో ఎక్కువ సో సెప్టెంబర్ గురించి మళ్ళీ అందరికి నేను క్లియర్గా నెక్స్ట్ వీళ్ళు చెప్తాను సో ఈ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పుట్టి తల్లిదండ్రులు మీరు దిగులు పడద్దండి వీళ్ళు స్లోగా స్టార్ట్ అవుతారు కానీ మళ్ళీ స్టాప్ ఉండదు చాలా గొప్ప రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళకి తెలివి ఎక్కువ శని ప్రభావం వల్ల తెలివి ఎక్కువ నిజాయితీ పర్లే వీళ్ళు వీళ్ళు ఎవరిని మోసం చేయాలని చూడరు ఆర్ వెరీ హార్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఎలా సార్ అంటే ఈ నెంబర్ ఐడెంటిఫై చేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లవాడి పేరులో నంబర్ డేట్ ఆఫ్ మ్యాచ్ అయిందా లేదా పేరు ఎలా ఉంది పేరు బాగుంటే సరిపోదు పేరు ఇటు మ్యాచ్ అవ్వాలి సో ఆ డౌట్స్ అన్నిటి క్లారిఫికేషన్ కోసం మీకు నేను త్రీ నెంబర్స్ ఇస్తాను ఈ నెంబర్స్కి మీ పిల్లవాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ అండ్ కాలింగ్ నేమ్ పెడితే అసలు నేమ్ మ్యాచ్ అయ్యిందా పేరులో పవర్ ఎంత ఉంది నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా పాజిటివ్ ఉన్నాయా నేను మీకు క్లియర్గా చెప్తాను మీరు పంపించాల్సిన నంబర్ కింద స్క్రీన్ వచ్చే టూ నంబర్స్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది ఎందుకంటే మీరందరకు కూడా ఒక క్లియర్ అవగాహన పేర్లో పవర్ ఎంత ఉంది అసలు రాంగ్ నెంబర్ తెలుసుకుంటే మన దాన్ని తప్పించేసుకోవచ్చు ఒక ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేయొచ్చు అన్ని మంచితులోనే ఉన్నాయి దేవుడు ఏ పుట్టుకిచ్చినా ఏడు డబ్బా ఇచ్చినా దాన్ని అధిగమించే శక్తి ఒక పేరుకు మాత్రమే ఉంటుంది పేరే మంత్రం మంత్రం దైవబలం సో మీరు మీ పేరులో ఏమో తెలుసుకొని రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు దాన్ని తొందరగా రెక్టిఫై చేసుకుంటే మీకన్నా అదృశ్యవంతులు ఇంకెవరు లేరు డెఫినెట్గా సార్ ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు చూసారు కదా అన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి అండ్ పర్టికులర్గా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఎందుకంటే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు సో మీ పేరు అండ్ నిక్ నేమ్ డేటా బర్త్ కనుక మీరు సెండ్ చేస్తే మీ పేరులో ఎంత బలం ఉందో తెలుసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ